ఈ సమయంలో అంటే విరాట్ కోహ్లీ సమయంలో మీ మాటలు కొంత వైరల్గా మారాయి. మేము మామూలుగా చాలా దూరంగా వివాదాస్పదాలకు దూరంగా ఉండే సాయి పల్లవి వివాదాస్పదంకి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. సో అప్పుడు మీ మీరు వివరణ కూడా ఇచ్చారు, అయినా కూడా వైరల్గా మారింది. సో దాని మీద మీరు మీరు ఎలా మదనపడ్డారు, దాని మీద క్లారిటీ ఇచ్చినా కూడా అంత వివాదం చెందడానికి కారణం ఇక్కడ ఉన్న మీ అందరూ. ఐఎమ్ షూర్ మీరు ఆ ఒరిజినల్ వీడియో చూసుంటారు, ఐఎమ్ షూర్ మీరు ఆ క్లారిఫికేషన్ వీడియో కూడా చూసుంటారు. మీకు తెలుసు, నన్ను ఒక 5 ఇయర్స్ నుంచి తెలుసు కదా, నేను అది చెప్పింది ఏం ఎజెండా పెట్టుకుని ఏం అది ఆలోచనతో చెప్పలేదు. నిజంగా మంచి హార్ట్తోనే నేను చెప్పినా మీరందరికి తెలుసు కదా. అక్కడి నుంచి ఒక చిన్న స్నిప్పెట్టు ఎవరో తీసుకొని వాళ్ళు కొంచెం అజిటేట్ అయ్యారంటే అందుకే నేను ఒక ఇంగ్లీష్లో అదే నేను ఇది వేరే తెలుగులో మాట్లాడాను. ఎవరైనా హర్ట్ అయ్యంటే వాళ్ళకి ఇది ఇంగ్లీష్లో వినండి, నేను ఇదే చెప్పాలనుకున్నాను. దట్ నాకు అంతే అండ్ దాంతో అయిపోయింది. ఆ కేసులో మీకు నోటీస్ కూడా వచ్చాయన్న నిజమేనా? అది నేను మీరు ఇప్పుడు రీసెంట్ పాస్ను ఏదో ఒక వెళ్తుంది కదా, అది కూడా ఒక రూమరే. మనం ఏదో అనుకుని ఇది నెక్స్ట్ స్టెప్ ఇదే ఉంటుందేమో, ఇది ఇలా అయిందేమో, అట్లా ఉంటే నేను ఇక్కడ మీ ముందు కూర్చొని ఇట్లా ఉండను కదా. సో ఇట్ వాజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ. బై నౌ ఐఎమ్ షూర్ దట్ ఐ వుడ్ హావ్ డన్ వాట్ ఇస్ నెసెసరీ, బట్ అది అట్లా ఏం సీరియస్గా ఏం లేదండి, రాసే విధంలో అంత సీరియస్గా ఏం లేదు. Please subscribe to IG Telugu channel. Please like, share, subscribe and follow IndiaGlitz Telugu. Hi, please like, share and subscribe IndiaGlitz Telugu channel on YouTube. Please like and share and subscribe to IndiaGlitz Telugu. Please like, share, subscribe IndiaGlitz Telugu and comment if you like this interview. Thank you.